నమస్తే, నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. జగన్ అయితే బాగుంటాయి, జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చేసిన పథకాలన్నీ అందరికి వచ్చినాయి, లెక్కలన్నీ వచ్చినాయి. ఓకే, అమ్మఒడి వచ్చింది, వసతి దీవెన వచ్చింది, ఇంకా అన్ని ఈ రైతు భరోసా అవన్నీ వచ్చినాయి. ఓకే. మరిసారి కమలాపురంలో ఎలా ఉంటుంది అంటారు? జగన్ గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఓకే, అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారంటారు, ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందా? అవల్లా కూడా బాగా మంచి వాళ్ళు ఉన్నారు, సులభంగా ఎవరు గెలిచడానికి అవకాశం ఏం లేదు. లేదంటారా? ఓకే, గెలిచడం అయితే గెలుస్తాడు, ఇంతకుముందు 3 సార్లు గెలిచాడు కాబట్టి ఆయన అన్ని విధాల ఒక పద్ధతిలో ఈ హాస్పిటల్ కట్టేయడము, ఇంకా 4-5 పనులన్నీ చేపియడము అన్నీ జరిగినాయి అన్నమాట. కింద ప్రభుత్వంలో ఎటువంటి పనులు ఏం చేయలేదు, ఏం జరగలేదు. ఇంకా అభివృద్ధి పనులు జరిగినాయి కాబట్టి ప్రజలు నమ్మకం అనేది ఒక ఏర్పడుతుంది. ఓకే, అదే విషయం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎందుకని అంటారు? ఏం వచ్చింది పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు బాగా అమలు చేసినాడు. మరి ఈసారి కమలాపురంలో ఎలా ఉండదు అంటారు? కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి ఈజీ గెలుస్తారు, టఫ్ ఈజీగా గెలుస్తారు. ఓకే సార్, మీరు చెప్పండి. 30,000 మెజార్టీ రవీంద్రనాథ్ రెడ్డికి. తప్పకుండా తప్పకుండా, అభిమానానికి మారుపేరు ఆయన. ఓకే, ప్రజలందరికీ దగ్గర తీసే విధంగా ఆయన చాలా బాగా దగ్గరికి తీసుకొని ప్రజలను మంచిగా పరిపాలన చేస్తున్నాడు. కమలాపురానికి చాలా బాగా అభివృద్ధి చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. కమలాపురంలో హాస్పిటల్ ఎదురుగానే ఉంది, నాడు నేడులో హాస్పిటల్ కూడా తయారైంది. మన వెనక పక్కనే కాలేజీ, పాలిటెక్నికల్ కాలేజీ కట్టించాడు. నాడు నేడులో స్కూళ్ళు అన్ని బాగా అభివృద్ధి అయినాయి. ఎన్నో ఏళ్ళ ముంచి ఆ కాలువ చాలా ఇదిగా ఉండేది ఊరికి, చుట్టాలు రావాలనే భయపడతా ఉండేవాళ్ళు. అలాంటి ఈ ఊరికి చెరువు నుంచి వచ్చే నీరన్నీ ఊర్లోకి వచ్చేటివి, చాలా గలీజ్గా ఉండేది. అలాంటి దాని పందులన్నీ తిరుగుతూ ఉండేవి దాంట్లో. అలాంటి దాన్ని కాలువ ఏ విధంగా కట్టిస్తున్నారో ఇప్పుడు పోయి మీరే చూడండి. ఇప్పుడు చూడండి, హాస్పిటల్ ఒక కార్పొరేషన్ లో ఉండాల్సిన హాస్పిటల్, అలాంటి హాస్పిటల్ ఈ కమలాపురంలో కట్టిస్తున్నాడు. సో ఈసారి అయితే ఇదే గెలుస్తానండి. 100%. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడిగిన వైసీపీకి 155 అబౌ రాకపోతే మన ఈ భారతదేశంలో సంక్షేమ పథకాలు ఎవరు పెట్టరు, ఏ నాయకుడు పెట్టరు. ఎందుకంటే తినేసి ప్రజలు ఇచ్చేస్తారు అనేది ఒక ఇది వచ్చేస్తాయి, వే వచ్చేస్తాది అనమాట. కాబట్టి 150 అబౌవే, తక్కువేం రావు. దేవుడు జగన్ అనుకుంటున్నారండి. ఎందుకనండి? మా అమ్మకు పెన్షన్ వచ్చింది, మా అక్కకి హౌస్ వచ్చింది, మా అక్క పిల్లలకి స్టడీ పరంగా మనీ వచ్చింది, నాకేం రాకపోయినా వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం జగన్ కేద్దామని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే టీడీపీ ఉంది బాగా. టీడీపీ ఉందా? ఎందుకని ఎందుకని అంటారు దేనికి? ఇక్కడ టీడీపీ అంటే ఎప్పుడు కూడా ఇది కాంగ్రెస్ లేకపోతే వైసీపీ కంచుకోటది. వైసీపీ రాజశేఖర రెడ్డి పోయినప్పటి నుంచి ఇండియాలో లేదు కాంగ్రెస్. ఓకే, అది ఇండియాలోనే లేదు. ఇక్కడ వైసీపీ ఉంది కదా, వైసీపీ ఉన్నా వేరు, ఇక్కడ వేరా, మారిందంటారా? ఓకే, ప్రజలు మార్పు రావాలంటే చంద్రబాబు నాయుడు సీఎం మీదనే మార్పు వస్తుంది. ముఖ్యమంత్రి మాయాడు చెప్తాడు, ఎవరొచ్చా మాకుంటే చంద్రబాబు వచ్చే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకని పెంచి పెట్టినాడు రేట్లు అన్ని చూడు అల్లి గారు రేట్లు మరి సారి కమలాపురంలో ఏమొచ్చే అవకాశం ఉంది? కమలాపురంలో ఎంతవరకు మాకు తెలియదు, ఇక్కడ అంతవరకు మాకు తెలియదు. మీ ఏమని మీది పండే? అదే కమలాపురం నియోజకవర్గం కదా మీ మీ ఎమ్మెల్యే రవి గారు కదా, రవీంద్రనాథ్ రెడ్డి గారు. జగన్ అయితే బాగుంటుంది సార్, జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే మాకు ఇంటి సవాల్ ఇచ్చినాడు అమ్మఒడి, ఈ బాగానే మాకు సాయం చేసినాడు. ఓకే సరే సార్, ఇక్కడ కమలాపురంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కమలాపురం అదే అనుకుంటాను వైఎస్ఆర్సీకే వచ్చారు. రవీంద్రనాథ్ రెడ్డి గారా ఈజీ గెలిస్తా టఫ్ అయిన కంపల్సరీ గెలిచా సార్? కంపల్సరీ చెప్పలేమంటారా ఇక్కడ కమలాపురంలో? కమలాపురం టఫ్ గా ఉంటుంది, ఉంటుందా? ఎందుకని బాగుంటది జగన్ అయితే బాగుంటది. ఎందుకని జగన్ అయితే బాగుంటది ఇక్కడ కమలాపురంలో?
చంద్రబాబు నాయుడు ఎందుకని పథకాలు బాగుంటాయి, మా అడ్మినిస్ట్రేషన్ బాగుంటది. ఓకే, మరి సరే కమలాపురంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కొత్త నరసింహారెడ్డి ఎవరైతే ఉంది, ఎవరైనా ఒకటే. మాదేముంది, ఎవరైనా ఒకటి అంటారా? ఎవరైనా ఒకటి పరిపాలన బాగా చేస్తాంటే ఎవరైనా ఒకటి. మరి 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు పరిపాలన? ప్రత్యేకంగా నచ్చవు మామూలే నచ్చాలంటే. మీకు ఎలా ఉంది? అడ్డం బాగానే ఉంది. బాగానే ఉంది. మరి ఇక్కడ కమలాపురంలో సార్ ఎలా ఉంటుంది అంటారు? అటు ఇటు రెండు రకాలు ఉన్నాయి. రెండు ఉన్నాయి అంటారా? తూకంగానే ఉన్నాయి సార్. ఓకే సార్, జగన్ సార్ ఇది గెలుస్తారు సార్? ఇక్కడ మధుపూర్ కావాలి. మైదుపూర్? మైదుపూరా? మైదుపూర్ ఎలా ఉంది? మైకులు ఏడు లేదా మైకులు వస్తాను. అదే అండి సార్, ఎవరు వస్తారు? టీవైసీపీ చెప్పరా? ఓకే జగన్ వచ్చే జగన్ వస్తే బాగుండు. ఇక్కడ కమలాపురంలో సార్? కమలాపురంలో రవీంద్ర రెడ్డి గారు. మరి ఇక్కడ ఈసారి ఎంపీ కింద షర్మిలా గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, అది నుంచి అవినాష్ రెడ్డి గారు ఎలా ఉంది అంటారు? ఎంపీ అవినాష్ రెడ్డి గారే సార్, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ, అందుకు ఆయన వస్తారేమో అనుకుంటారా సార్? రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉంటుంది అంటారా? టఫే ఉంటుంది అనుకుంటాను సార్. టఫే ఉంటుందా? ఎందుకని? ఎందుకంటే అక్కడ నుంచి పోటీ కొద్దిగా ఎక్కువ ఉంది అంటున్నారు. ఎవరైనా వాళ్ళతో మంచి చేస్తే సరిపోతుంది. అందరూ ఈ పథకాలు అనేది ఎక్కువ చేసి ప్రజలను ప్రలోభితం పెట్టి నాశనం చేస్తున్నారు. పథకాలను తగ్గించేసి నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేసే వాడు కావాలి మాకు, ఎవడైనా పర్లేదు. నీతి నిజాయితీగా ఉంటే ఓట్లు వేసే ఉన్నారంటారా? లేరు, డబ్బు కష్టపడే ఉన్నాడు. మాక్సిమం దాన్ని అరికట్టడానికి మార్గంలో ప్రజల్లోనే చైతన్యం రావాలా. ప్రజల్లో చైతన్యం వస్తే గానీ ఎవరైనా సరే చేయగలతో, చైతన్యం లేదు చైతన్యం వచ్చేటికి ఎవరైనా ప్రయత్నం చేస్తే గానీ బాగుంటది అని నా ఉద్దేశం. దాంట్లో మరి సరే కమలాపురంలో ఎలా ఉంటుంది అంటారు? కమలాపురంలో సరిద్దిగా ఉంది, అది ఎలా ఉంటది అనేది ప్రజల తీర్పే మనం చేసుకోవాలి తప్ప మనం చేయలేము. దాన్ని ప్రజల తీర్పే మనకు సరిధాన్యం ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు బాగుంటారు అంటారు? చంద్రంటెప్పుడు వస్తాయని అనుకుంటాను. ఓకే, మరి సరే కమలాపురంలో ఎలా ఉంటుంది అంటారు? పుత్త నరసింహారెడ్డి గెలుస్తాడని అనుకుంటాను. ఈజీ గెలుస్తాడు, టఫ్ ఉంటుందా? ఈజీగానే గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏం తెలియదు బా. తెలియదు అంటారా? ఎందుకని? ఎందుకు తెలియదు అంటారు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది తెలియదయా? తెలీదా? గురుగారు ఏం పేరు? పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? మరి ఇక్కడ ఎలా ఉంటుంది కమలాపురంలో ఈసారి? తెలుగుదేశం గెలుస్తుందా? ఈజీ గెలుస్తా, టఫ్ ఉంటుందా? ఈజీ గెలుస్తుంది. ఓకే, ఎవరొచ్చినా ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ కమలాపురంలో? చెప్పేదాకా లేదు అంటే యూరియా మేజ్ పనికి ఉంది, యూరియా పని యూరియా పోరాలు ఉన్నాయి. ఈసారి మేము మార్పును కోరుకోవాలనుకుంటున్నాము. ఓకే, కాబట్టి ఈసారి ఉన్న సమస్యలతో మనం సతమతం అవుతున్నాము. దీనిపై నాకు ప్రజలు స్పందించి ఒక ఇటువంటి ముఖ్యమంత్రిని మనం కోరుకోవాలా? మన భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ చంద్రబాబు లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్న నాయకుడు అయితే ఆయన అయితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఓకే, కాబట్టి నేను కూడా మార్పు కోరుకుంటున్నాను ఈసారి. ఓకే, మరి కమలాపురంలో ఎలా ఉంటుంది అండి ఈసారి? కమలాపురంలో చెప్పలేమండి, ఎందుకంటే రెండు పార్టీలు సమానం ఇక్కడ. ఓకే, ఏదైనా కానీ ప్రజల సమస్యలు తీర్చేయగలిగే పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏం పేరు? మీ పేరు శంకర్. చెప్పారు కమలాపురంలో ఎవరు వస్తారు? అరవింద్రనాథ్ రెడ్డి గారా, లేకపోతే కొత్త నరసింహారెడ్డి? కొద్దిటూరు. కొద్దిటూరా? చెప్పండి. కొద్దిటూరులో సీఎం కామనే కదా? సీఎం కామనే కదా అందరికి? కామనే ఇద్దరికి. టఫ్ ఉందా? టఫ్ ఇద్దరు టఫ్గా ఉంది. సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? మీరెవరు అనుకున్నా? మీకు పనులు ఎక్కితే నాకు బాగుంటుంది అనిపిస్తే ఎవరున్నా? జగన్మోహన్ రెడ్డి అందరితో పాటు మనం అంతా. మీరు
మాకేం ఉద్దేశం లేదు ఏదైనా ఒకటే. ఎవరైనా పరిపాలన చూసారు కదా ఫైవ్ ఇయర్స్, ఎవరైనా చంద్రబాబు చూసాం జగన్ చూసాం, ఇద్దరులో ఎవరిది బాగుందంటే ప్రతి బాగుంది, ఇద్దరిది బాగుందంట చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారా? ఎందుకని సార్ ఎందుకని? అభిమానం లేకపోతే జనగా పరిపాలన నచ్చలేదా? సురుగారు చెప్పండి. ఎవరు చెప్పంటే వైఎస్ఆర్ రావాలనుకుంటాను. వైఎస్ఆర్ జగన్ గారు రావాలి. జగన్ గారు రావాలనుకుంటే ఎందుకని? మాకు అక్కడ చెల్ల పుల్ల ఇల్లు ఇచ్చినారు, మాకు పింఛన్ తెప్పించినారు. నేను రియల్ గా చెప్తాను. ఓకే, మనం అబద్ధం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సార్ ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ సోలాపురంలో? ఇక్కడ అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఆపోజిట్ లో ఉంది. ఎందుకని? ఏమో మనుషులు మాట్లాడారు, టైం మధ్య మనుషులు మాట్లాడారు, చెప్పలేము. సో ఇక్కడ టఫ్ అయి ఉండదంటారా? ఇట్లా ఆపోజిట్ లో ఉన్నారు, ఇట్లా పడుతుంది, ఇట్లా పడుతుందో తెలియదు, చెప్తారైట. ఐ డోంట్ కేర్. ఓకే, తిరిగి వచ్చా మీకు చెప్పండి. ఈసారి కమలాపురంలో ఎవరు వస్తారు, టీడీపీనా వైసీపీనా? టీడీపీ వస్తుందా? ఎందుకని? ఎందుకు వస్తుంది? ఎందుకు? గంగరాట చెడ్డోళ్ళు అయిపోతాం. ఓకే, లోక వేసేప్పుడు వేస్తాం. అలాగే ఈసారి కమలాపురంలో అన్ని మూడు పార్టీలు తిరుగుతా, ఒక పార్టీ అని చెప్పగలుగుతాం మేము. ఇలా ఎంత మటన్? ఏడు అరవై. ఏడు అరవై. ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉంది. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది చూసారు కదా ఈ సంవత్సరాలు? బాగుందా బాగలేదా? బాగుంది. ఈ తూరి ఎట్లా చెప్పగలుగుతా? అదే లాస్ట్ టైం 5 సంవత్సరాలు చూసారు కదా. బాగానే చేసినారు. బాగానే చేశారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా మీరు? పెద్ద ఏం పిలిపి పేరు? రమతుల్లా. చెప్పండి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మా జగన్ అన్న. జగన్ అన్న గారు? ఓకే సార్. మీ పేరు? అజయ్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? జగనే. జగన్ గారు? ఎందుకని? మంచి చేశాను. లేదు సరే, కమలాపురం ఎలా ఉంటది? బాగుంటది. బాగుంటది. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని నచ్చారు, పేదలకు అంతా బాగా చేశాడు. ఓకే, మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఇక్కడ కమలాపురంలో? కమలాపురం అయితే తెలియదు అండి. జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మీరు? నాది అనంతపురం. సార్ చెప్పండి. సార్ సరే, కమలాపురంలో ఎవరు వస్తారు? ధర్మం ఏ పక్కన ఆపక్కపోతుంది పో. ధర్మం ఏ పక్కన ఆపక్కపోతుంది పోంద? మీరు ఏ పక్కన ఉన్నా ధర్మం? ఏమో పక్కన ఏ పక్కన ఆపక్క ధర్మం ఏమైపోతుందా? అంత మనం చెప్పకూడదు. అట్లా చెప్పకూడదు. చెప్పకూడదా? మహానుడు దేవుందలు ఏ పక్క ఉంటే ఆ పక్కనే దూకుతారు. ఓకే, మనం ఏ పక్క సార్ మేము లేపక్ షీడ్యూన్ చేస్తున్నాము. చెప్పండి సార్. గురువు గారు ఏం పేరు? మీ పేరు? నర్సింహరాయ్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా పరిపాలన బాగుంటే చాలు సార్ మాకు. ఓకే ఓకే, మరి 5 ఇయర్స్ జగన్ పరిపాలన చూసారు ఎలా ఉంది? పర్వాలే అనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే. పర్వాలే. ఓకే, మరి కమలాపురంలో ఎలా ఉంటది సార్? కమలాపురం అయితే మాకు తెలుదు, మాది చాపాడు. ఎక్కడ? చాపాడు రఘురామరెడ్డి. మాది నేను చేసేవారు అది మైదుకూరు. మైదుకూరా? ఎలా ఉంది మైదుకూరు సారి? బాగునే. ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్పలేను సార్, ఎవరు ఎవరు న్యాయంగా ఉంటే వాళ్ళకే అంతే సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరు కాకుండా ప్రజాస్వామ్య ప్రజలు పెట్టేసి రాష్ట్రపతి పరిపాలన పెడితే బాగుంటుంది. ఎందుకండి సార్? ఏం చేసిన పథకాలన్నీ బాగుంది. ఓకే, మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు వస్తారు సార్ ఈజీగా. వచ్చాడు సార్. మరి ఎంపీగా ఈసారి షర్మిల గారు పొడి చేస్తారు కదా? అవినాష్ రెడ్డికి వచ్చారు. అవినాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఎవరుంటే బాగున్నా, మాకే ఎవరుంటే నాకేం లాభం ఉందయ్యా? లాభం లేదంటారా? ఏం లాభం లేదు. పింఛన్ ఒకటి కాదు సార్. ఏమి లేదు. ఏమి లేదంటారా? ఏమి లేదు. పంప ఒక్క బిడమైనా కూడా ఏదైనా సెల ముడిచిన వాళ్ళు కాదు. మాకు ఏమీ లేవు. కొంపగూడి కూడా ఏమైనా సెలాలు కూడా ఇచ్చిన ఏమి లేదు. ఆ పింఛన్ మాత్రం గ్యారెంటీ ఒకటి ఇచ్చా అన్నారు. ఏమి లేవు. జగన్ ఎందుకని? సచివాలయ వ్యవస్థ పెట్టినాడు, వాలంటీర్ వ్యవస్థ పెట్టినాడు, బాగా దింది. ఇంతకు ముందు ఎక్కడ పోయినా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ తిరగాలంటే 1 రోజులు పడుతున్నది, ప్లస్ ఖర్చు అవుతున్నది 500-600. ఇప్పుడు మా పనులు మనం చూసుకుంటాము, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి తీసుకొని పోయి సమయానికి వచ్చేస్తాం. మరి ఇక్కడ ఎలా ఉంటుంది కమలాపురంలో? కమలాపురం వైసీపీ ఈజీగా. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని? మంచి స్థానంలో చేశాడు.
మరి ఇక్కడ ఎవరు వస్తారు కమలాపురంలో? కమలాపురం రావాల్సిందే. ఎందుకని? మంచిదానం చేస్తారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. అంతా అదే మాట్లాడు ఇదే మాట్లాడలే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఊరికి గుంత దొరికి పైపు ఒకటి పెంచినాడు, పిల్లలతో పడి సత్సా అన్నారు. వచ్చినాను చెప్పాలని నేను కూడా ఉంటాను. ఏం లేదు, ఆ ఎమ్మెల్యే ఏం ఓటు పేరు ఏం పేరు. మాకు చంద్రబాబు అయితే బాగుంటది. చంద్రబాబు గారు ఎందుకని? అతను ఏదో చేస్తాడు, ఇతను ఏం చేస్తాడు? అకౌంట్ లో అమౌంట్ వేస్తున్నారు కదా బాగానే. ఏడా అమౌంట్ పిండాకుడు బీతాడు. సార్ జగనే వస్తారు అనుకుంటు. జగన్ వస్తాను. ఎందుకని సార్? చేశారు కదండి మంచి మంచి పనులు. ఓకే, మరి ఇక్కడ ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇక్కడ చెప్పలేమన్నా టఫ్ ఉంటది. ఇక్కడ టఫ్ గానే ఉంటారు. ఎవరైనా గానీ ఒకటే, ఏం చేసి ఇక్కడ చేస్తుంటారు. రోడ్లు గానీ వాకిలు గానీ గానీ ఏం చేస్తాం. ముఖ్యమంత్రి ఎవరైనా ఒకటే, వాళ్ళు వాళ్ళు స్వార్థం చూసుకుంటారు అంతే. మరి ఇక్కడ ఈసారి కమలాపురంలో ఎలా ఉంటుంది? కమలాపురంలో చూస్తుంటే టఫ్ గానే ఉండరు. అయితే జనాలు పిచ్చోళ్ళు అన్నమాట. ఏడు డబ్బులు ఇస్తే వాళ్ళు పక్క పోతుంటారు. పోలింగ్ రోజు తెలుస్తుంది అనమాట. కౌంటింగ్ రోజు జూన్ 5 వస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఏం చేస్తారు మీరు? సాయం చేస్తా. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఫస్ట్ మాకు మందు 130 ఇవ్వడం లేదు. ముందు కావాలి 130 ఇవ్వడం లేదు. దాకా మర్చిపోయి మర్చిగా అమ్ముతాం. అది ఏం గవర్నమెంట్ గవర్నమెంట్ మేము పనిచేసే వాళ్ళం. ఇక్కడ మాకు లేదంటే ఏమని చెప్పవచ్చు? ఆ మాట చెప్పమంటే మేము చెప్తాం. ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఈసారి? ఎవరన్నదాని మీ ముందు అయితే తక్కువ రావాలి. తక్కువ రావాలి. చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని సార్? అవన్నీ మేము చెప్పలేము సార్. ఓకే, ఇక్కడ కమలాపురం ఎలా ఉంటది? కమలాపురం టీడీపీ అనుకుంటారండి. టీడీపీ అనుకుంటున్నారు. ఓకే, అంతే సేమ్ టెన్ సేమ్. సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందండి? సరే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు బాగుంటారు? ఇద్దరు అంతే బాగోలేదు. ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారా? ఏపీలో చంద్రబాబు నాయుడు వచ్చేది నేను అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారా? ఎందుకని? ఆయన చాలా మంచి పనులు చేసి ఉన్నాడు కదా. ఓకే, ప్రజలకు కూడా చాలా మంచి పనులు చేసారు. మంచి మాకు వచ్చే టీడీపీ వచ్చేది మేలు అనుకుంటాను. మరి ఇక్కడ ఎలా ఉంటాయి కమలాపురం ఈసారి? కమలాపురం టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తాను అనుకున్నారా? ఎవరు వచ్చా మా కష్టానికి మాకు తప్పదు. ఎవరు పథకాలు అన్ని ఎలా ఇస్తుంది? వస్తున్నాయి పథకాలు? పథకాల ఇచ్చే వాళ్ళకి ఇచ్చానాడు, ఈయన వాళ్ళకి ఎవరికి రావడం లేదు. అంటే మీరు అర్హులు కదా అండి? ఏలే, మాకు కస్టమర్ వర్క్ మేము చేసుకుంటాము. రాజకీయ వరకు మాకు అయితే అవసరం లేదు. ఓకే, మరి సార్ కమలాపురంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కమలాపురం పక్క తెలుగుదేశం. చంద్రబాబు వచ్చి బాగుంటారు. చంద్రబాబు గారు ఎందుకని? పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఆధిక్యం లేదు. ఎక్కడంటే అక్కడ పని పని చిల్లర్లు వేసి రాష్ట్రం బాగా దూరం అయిపోయింది. మనకు పెట్టుబడిదారులు లేరు, ఉద్యోగాలు లేవు, సరిగా ఇసుక కొరత వచ్చి బిల్లర్ వర్కర్ వర్కర్లు లేవు. ఒక బిల్లర్ వర్కర్ పని లేకుంటే 7 వర్కర్లు దెబ్బతింటారు. కార్పెంటరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్ ఎంత ఇంత పనులు లేక ఖాళీగా ఉన్నారు. కమలాపురంలో ఈక్వల్ పోటీ ఉంది. మాక్సిమం టీడీపీ రావచ్చు. ఎందుకంటే మాకు అన్ని ఇస్తాడు ఆయన. ఈయన ఇవ్వట్లే జగన్ గారు? జగన్ గారు ఇచ్చారు, మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ తీసుకుంటున్నారా? ఎలాగా? ఎలాగంటే ఇన్ని ఫైన్ పెంచాలి కదండిగా. ఇంకా కొట్టుకుపోయినట్టు ఇచ్చి సుఖం ఆయన మళ్ళీ తీసుకుంటారంటే. ఓకే, ఆయన చెప్పారు నేను సాధాను దూదా సాధాక తెలుసు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి కమలాపురంలో? చెప్పలే ముక్కల భాగం అదే సాధి తెలుగుదేశం అంటారు. నేను జగన్ పడ్డాను. జగన్ వస్తాడు. జగన్ వస్తాడు. ఎలా ఉంది ఇక్కడ కమలాపురంలో? పర్వాలేదు, టఫ్ గానే ఉంటుంది. కానీ జగన్ రవి సార్ గెలుస్తారు. రవి సార్ గెలుస్తారు. గెలుస్తారు. ఓకే, జగన్ పరిపాలన మీకు బాగా నచ్చినాయండి? అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. అన్ని పథకాలు నచ్చినాయి. ఓకే, పథకాలు కానీ అభివృద్ధి చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇప్పుడు మనము 5 సంవత్సరాలు ఇచ్చాము, 30 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఓకే, అందుకు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ప్లస్ మనకు సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతాయి.
మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ కమలాపురంలో సారి? కొత్త చైతన్య రెడ్డి గారు విజయం సాధిస్తారు, బాగుంటుంది, భారీ మెజార్టీతో గెలుపొందుతారు. థ్యాంక్ యూ. జగన్ అయితే బాగుంటది, జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? పథకాలన్నీ ఇస్తున్నారు కదండి. మరి ఇక్కడ కమలాపురం ఎలా ఉంటుంది సారి? అన్నారు నారాయణ అని ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సార్? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అనుకుంటున్నాను. కమలాపురం సారి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకున్నామండి. ఆయన కార్యకర్తలను మరీ నెగ్లెక్ట్ చేసినాడు, కార్యకర్తలను అస్సలు పట్టించుకోలే, కేవలం పథకాలు వేస్తే పథకాలు జనాలు వేస్తారు అనుకుంటున్నారు. ఆయన కోసం ముందు 10 ఏళ్ళు కష్టపడిన కార్యకర్తలందరినీ గాలికి వదిలేసినాడు, కాబట్టి ఈ టైట్ పొజిషన్ వచ్చింది. ఆయన అయితే చేతులా చేసుకున్నాడు అనిపిస్తుంది. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందంటారు? లోకల్ ఎమ్మెల్యే ఏముందండి, అందరూ జగన్మోహన్ రెడ్డిని చూసే వేస్తారు అనుకున్నాము. ఆయన కార్యకర్తలను గాలికి వదిలేసినాడు కాబట్టి దాదాపు ఉండదు అనుకుంటున్నాను. ఆయన అంటే ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? చెప్పలేము. వీళ్ళిద్దరి కంటే బీజేపీ వస్తే మంచిది అనుకుంటాం. బీజేపీ ఉచిత పథకాలు ఇయ్యరు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయరు, కాబట్టి బీజేపీ వస్తే మంచిది అనుకుంటాం. బీజేపీ వస్తే మంచిది అనుకుంటాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ. ఎందుకంటే జగన్ గారు చెప్పినట్టే చేస్తారు, చంద్రబాబు ఏం చెప్పినా మోసం చేస్తారు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? రవీంద్రనాయుడు గారు. మాకు మంచిది బాగా ఇక్కడ మంచిది. వైఎస్ఆర్ ప్రభుత్వం నచ్చలేదన్నా? నచ్చలేదు. మాకు ఏం నచ్చలేదన్నా? ఏం నచ్చలేదు. ప్రభుత్వం బాగాలేదన్నా? ప్రభుత్వం బాగాలేదు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? కమలాపురం. తెలియదు నా పేరు. తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలియదు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే. సార్ మళ్ళీ వస్తారంటారా? వస్తాయి అని అంటున్నాడు. 100% వచ్చారని ఉంటాడు, మిగతా 100% వారు వచ్చారని అంటారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తాను. మీకేమనిపిస్తుంది? నాకేమో జగనే వచ్చారని అనిపిస్తుంది. ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు? జగన్ మంచిగా వేస్తాడు అంతే, అదే అనిపించింది అంతే. ఇది లోకల్ అయినా ఎక్కడైనా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? మనకి అంత ఐడియా లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకని సార్? ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత అభివృద్ధి విషయంలో కావచ్చు, తర్వాత సామాజిక న్యాయంలో కావచ్చు, తర్వాత అన్నింటిలో ఆ కులము ఈ కులం అనేది కాకుండా తారతమ్యం కాకుండా మొత్తం టోటల్ అంతా మా వాళ్ళే అనేటట్టు చేస్తాడు కాబట్టి అతనే కావాలని కోరుకుంటాం. మరి ఆపోజిట్ బీజేపీ జనసేన తెలుగుదేశం అవన్నీ ఇంతకుముందు ఎప్పుడు లేవు కదా, ఈ రోజు కలిసి వచ్చారు. ఇప్పుడు ఏమి ఇంతకుముందు అంతా బీజేపీ ఇంతకుముందు టీడీపీలో కలిసి ఉండింది. ఆపోజిట్లు మినిస్టర్ బదులు అక్కడ ఉన్నారు, అక్కడ మినిస్టర్ బదులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చేయొచ్చు కదా, ఏం చేయలేదు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, లేదు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చేలోపు చంద్రబాబు నాయుడు దాంట్లో కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయండి చెప్పి విడిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఓట్ల కోసం వచ్చాడు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి నేను మళ్ళా వాళ్ళతో విడిపోయి వచ్చాను, మాకు ఓటు వేయడని అడిగాడు. ఎవరందరూ తిరస్కరించుకున్నారు. మళ్ళీ బీజేపీతోనే గెలిచినాడు. ఇప్పుడు ఎవరు ముస్లింస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఓటేస్తారు? అవకాశవాదం కోసం ఎవరితోనే కలుస్తాము. మరి ఇక్కడ కమలాపురంలో ఎవరు వస్తారంటారు? కమలాపురంలో అయితే మేమైతే ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే రవీంద్రనాథ్ వస్తారు అనుకుంటున్నాం. వస్తే బాగుంటుంది జగన్. ఎందుకని అమ్మా? ఆయన మంచిగా మాట మాట మీద నిలబడే మనిషి. చంద్రబాబు నాయుడు అంటున్నా గానీ మాట తప్పని మనిషి కాదు జగన్. మాట పక్కాగా జగనే వస్తుంది. పక్కగా పథకాలన్నీ వస్తున్నాయమ్మా. మాకు పథకాలు కాకపోయినా అని మంచితో అనము అని మాట జగనే వస్తుంది. పేదలకు మంచి జరిగితే ఏది వచ్చినా ఒకటే కదా. ఇంత ముందు ఆయన 9 ఏళ్ళు ఉన్నాడు, నేను 5 ఏళ్ళు ఉన్నాడు, మంచి చేస్తారు. ప్రస్తుతం జగన్ అన్న పరిపాలన ఎలా ఉందన్నా? బాగుంది. బాగుంది. సరే మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ చెప్పలేము. చెప్పలేము. నా ఒక్కని ఓటు నేను వేస్తే రారు కదా. 100,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ వేస్తేనే కదా. మరి కమలాపురంలో ఎలా ఉంటుంది అంటారు? రెండు ఉండవు, ఈక్వల్ ఉన్నాయి. ఈక్వల్ ఉంది. దెబ్బ దెబ్బ ఉంటుందా? దెబ్బ దెబ్బ ఉంటుంది. టఫ్ ఉంటుంది అంటారే? టఫ్. సార్ మీరు చెప్పండి. చెప్పలేమండి, ఇవి ఓపెన్ గా చెప్పేటి కాదు కదా. తెలుగుదేశం గురించి దాని గురించి ఓపెన్ గా చెప్పేది కాదు. ఈ స్టేట్మెంట్లు ఓపెన్ గా చెప్పేటి కాదు. కమలాపురంలో ఉండి మనం తెలుగుదేశం తరఫున దాని తరఫున చెప్పకూడదు కదా. ఈసారి అయితే టఫ్ ఉంటుంది అంటారు? టఫ్గా ఉంది అండి. మనం ఓపెన్ గా చెప్పలేము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏముంది కానీ ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ కమలాపురంలోనే కాదుగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న సంక్షేమ పథకాలు అంత పని చేస్తాయి కానీ ప్రభుత్వం మారితేనే మంచి మారితే బాగుంటుంది ఎందుకని సార్ ఒకే ప్రభుత్వం ఉంటే కానీ ఒకే వేలో పోతుంది కానీ ప్రభుత్వం మారితేనే సమాజం మారుతుంది అంటే ఒకసారి జగన్ గారిని చూసాం మళ్ళీ మారాలనుకుంటారు ఓకే మరి ఇక్కడ కమలాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు కమలాపురంలో ఈసారి టీడీపీ వస్తుంది బాగుంటుంది అభిప్రాయం చెప్పండి తెలుగుదేశం అనేది తెలుగుదేశం ఎందుకనన్నా అంటే టీడీపీ అభిమానా లేకపోతే జగన్ ఇప్పుడు అనుకుంటున్నా అదే అనేసి నెక్స్ట్ జగన్ ప్రభుత్వం నచ్చింది ఓకే మరి మీది లోకలే అన్నా కమలాపురం మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు అంతగా తెలియదు ఓకే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకనండి ఏం చేస్తున్నాడు జగన్ ఏమి చేయలే ఊరికి రైతులకు మా చెప్తాడు అంతే మామూలు పేదవారి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం అంటున్నారు పేదవారి అకౌంట్ లో డబ్బులు వేస్తాడు బాబు లేదు రైతులకు ఏమి చేస్తున్నాడు కాకుండా ప్రభుత్వం బాగాలేదు కదా పైన మొత్తం మీద రైతులకి చేస్తున్నాడు బేలన్లే రైతులకి ఏం పెంచాడు ప్రభుత్వం మొత్తం మీద పాలన బాగుండాలి కదా ప్రభుత్వం మారాలంటది మరి ఇక్కడ కమలాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు నచ్చిమాడి టీడీపీ అంటే ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడు అన్ని చేస్తాడు కాబట్టి మేము అది రావాలని అనుకున్నాము ప్రస్తుత పాలనలో అవేమీ లేవంటారా ఏంటి జగన్ గారి ప్రభుత్వంలో ఏమీ లేవంటారా ఉద్యోగాల అవకాశాలు అనేది లేదు ఈ మామూలుగా ఇంటికి పన్నే కులాయికి పన్నే ఇన్ని పనులు అప్పుడు లేవు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ రకం జరుగుతుంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు మాది ఈ నియోజకవర్గం కాదు మదికూరు నియోజకవర్గం రఘురామరెడ్డి ఉన్నాడు కదా నకలి నేను ఒక రోడ్డు లేదు ఒక పాడుపడి ఒక ఇండ్లు లేదు ఒక ఇల్లు స్థలాలు లేదు ఏది అనుకోవడంలో కుప్పలు కుప్పలు ఇసుక దోలుకోవడం ఆ లెక్క అంతా మూట కట్టుకోవడం ఐపీఐ పెట్టుకోవడం అంతే పేదవారి అకౌంట్ లో మనీ వేస్తున్నాం అంటున్నారు కదా ఎవరు జగన్ గారు ఏ పేదవారి అకౌంట్ లో పేదవారి అకౌంట్ లో అంటే దేని చేసి పథకం పథకాలన్నీ ఇస్తున్నాము పేదవారి అకౌంట్ లో డబ్బులు ఇస్తాడు ఆటో మాకు సంవత్సరానికి 10,000 ఇస్తాడు ఇక్కడ ఆటో నిలబడుకుంటే ఎవరో ఫోటో ఎత్తారు ఆవులో వచ్చి ఫోటో ఎత్తారు ఏం సార్ అంటే కేసు లేవు మాకు స్టేషన్ లో మేము ఎత్తాల్సిందే ఫోటోలు నువ్వు ఏడరా ఆటో పెట్టేది ఈ వల్ల వారణ సైడ్ పెట్టుకునే ఫోటోలు ఎత్తే మాకు లైసెన్స్ ఆల్వకే రికార్డింగ్ ఉన్న ఫోటో ఎత్తి ఫైన్ వేస్తాం ఓకే ఏం చేయాలా అంతకంత దిగుతాడు సంవత్సరానికి మా కదా మరి కమలాపురంలో ఎవరు వస్తారంటారు ఈసారి నరసింహారెడ్డి పక్క టీడీపీ ప్రభుత్వంతో బాగుంటుంది టీడీపీ ఎందుకని బాబాయ్ అంటే టీడీపీ అభిమానా లేకపోతే జగన్ పరిపాలన అభిమాని టీడీపీ అభిమాని ఓకే మరి ఇక్కడ కమలాపురంలో వస్తారంటారా ఈసారి ఎమ్మెల్యే గారు టీడీపీ నుంచి వస్తారు వస్తే బాగుంటది అంటారు జగన్ గారి ప్రభుత్వం ఉందండి 5 అవసరాలు నేను నిత్యవసరం వస్తున్నాను ఇప్పించుకున్నారు పెద్ద ఉన్నది చాలా దారుణంగా ఇప్పుడు వస్తువులు పైన పెరగకుండా ఇప్పుడు మా లేబర్ ఏం పెరగలేదు మా లేబర్ ఎంత ఉందో అంత ఇస్తున్నారు కానీ మా ఇక్కడ ఇదే జీతాలు ఏం పెరగలేదు కదా ఇప్పుడు నిత్యవసర వస్తువులన్నీ తగ్గించినారంటే ఆటోమేటిక్ గా ఏ ప్రభుత్వం ఒకటే ఇప్పుడు అన్ని రేట్లు పెంచినారు రేట్ పెంచిందా ఇప్పుడు లేబర్ చేసుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది కదా అదొకటి చాలా ప్రాబ్లం కదా ఇప్పుడు వస్తువులన్నీ రేట్ తగ్గించారంటే ఆటోమేటిక్ అన్ని బాగానే ఉంటాయి ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువైంది ఇప్పుడు లీటర్ పెట్రోల్ వచ్చేసి 120 రూపాయలు ఉంది 120 రూపాయలు పెట్రోల్ అంటే మన జీతాలు వచ్చేది 700 జీతం 700 జీతంలో 120 రూపాయలు పెట్రోల్ లీటర్ అంటే ఓ రోజు లీటర్ పెట్రోల్ పోతుంది మధ్యలో మేము తినేది తాగేది అంతా పోతాను అంతా పోయినా కూడా మనకు వచ్చేసి రోజుకి వచ్చేసి 300 ఖర్చు వస్తుంది అన్న మిగిలేదు 400 400 పైన సంవత్సరం నెలకు వచ్చేసి 12,000 తగ్గింది ఏ విధంగా మనం రొటేషన్ చేసుకోవాలి ఏదైనా ఫ్యామిలీ ఉన్నా ఏదైనా చేసుకోవాలి చాలా కష్టం ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనకు ఒకటి అదే నేను చెప్పి వస్తువులను తగ్గించాలంటే అన్ని ప్రభుత్వం మీరే కదా మరి మీది లోకలేనా మరి ఎక్కడ ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే ఇక్కడ వచ్చేసి ఏం చెప్పలేమన్నా రెండు ఒకే విధంగా ఉన్నాయి వైసీపీ నుంచి రవీంద్ర రెడ్డి గారు టీడీపీ నుంచి నరసింహారెడ్డి గారు ఎవరు వస్తారంట ఇప్పుడు 99% ఆల్మోస్ట్ ఎక్కువ టీడీపీకి ఇది ఉంది ఇప్పుడు మామూలుగా వచ్చేసి మనం చెప్పలేము అదే వచ్చేది అదే అని చాలా మంది అంటున్నారు మరి మన దగ్గర గ్యారంటీ తెలియదు కదండి
ఓకే థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని బాబాయ్? ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు బాగున్నాయి, బాగా మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చినా బాగుంటది. ఆయన వస్తేనే బాగుంటది. బాగుంటది. మరి ఇక్కడ ఇక్కడ ఎవరైతే బాగుంటది అంటారు కమలాపురంలో? కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి? వైసీపీ. ఏ ప్రభుత్వం వస్తుంది అంటే అన్న, ఇప్పుడు మామూలుగా మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం కాబట్టి అది వచ్చింది ఇది వస్తుంది అని చెప్పకూడదు. ఏది వచ్చినా మాకు సంతోషమే. ఎందుకంటే మా కష్టం మాకు తప్పదు. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందన్న ఈ సంవత్సరాలు? జగన్ గారి ప్రభుత్వం ఇచ్చేది రూపాయ, తీసుకునేది 10 రూపాయలు. ఏం బీదా సాదా అన్ని రేట్లు పెంచారు. ఏ బీదా సాదా బతకాలంటే కష్టం అయిపోతుంది. ఏమైనా రేట్లు తగ్గించి కొంచెం పెట్రోల్ తగ్గించి ఇవన్నీ కొంచెం ధరలు తగ్గిస్తే బాగుంటుంది. మరి కమలాపురంలో ఎవరు వస్తారంటారు ఈసారి? కమలాపురం ఈసారి వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని గ్యారంటీ గా ఫుల్ గా నరసింహారెడ్డి గారు ఈసారి వస్తారంటారు. తెలుగుదేశం పార్టీ ఫుల్ గా ఉంది ఇప్పుడు కమలాపురం అంతా. ఎక్కడైనా దేశం అంతా తెలుగుదేశం పార్టీ ఫుల్ గా వస్తుందని, ఇప్పుడు జనాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఏర్పడింది. ఓట్లు కూడా ఇప్పుడు అందరు జగన్ మామూలుగా జగన్ ఎవరు కూడా నమ్మరు, తెలుగుదేశం పార్టీ నమ్ముతారు. వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. జనాల నమ్మకం అనేది ఏర్పడింది. జగన్ గారి ప్రభుత్వం ఉందన్న అవసరాలు బాగానే ఉన్నాయన్న. బాగానే ఉన్నాయి. సరే మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ సేమ్ అవుతారంటారా? మళ్ళీ వస్తారు. మళ్ళీ వస్తారు గ్యారంటీ. గ్యారంటీ. ఏం నచ్చిందన్న ఆయన పరిపాలన మీకు? అన్నీ నచ్చినాయి. ఏమని చెప్పాలా? ఇప్పుడు చెప్పండి ఏం బాగా నచ్చింది. నేను చెప్పేది ఏం లేదన్నా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? జనసేన వస్తే బాగుంటుంది. జనసేన ఎందుకనన్నా? వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే చూడాలి. ఓకే. యశ్వాసరావు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? సగం మంచి చేశారు, సగం చెడు ఉన్నాయి. చెడు. ఏం నచ్చింది ఏం నచ్చలేదన్నా మీకు పరిపాలన అంటే? ఏం చెప్పమంటారు? ఈసారి అయితే జనసేన అయితే కావాలంటారు, ప్రభుత్వం మారాలి. మరి కూటమి కలిసింది కదా, మరి దాని మీద అభిప్రాయం ఏంటి? కూటమి కలిసిందంటే వాళ్ళు ఇట్లా డిబేట్ చేసుకోలేక కూటమిగా ఒకరు వస్తున్నారు. మరి ఇక్కడ మన లోకల్ టీడీపీకి ఇచ్చారు కదా నరసింహారెడ్డి గారు, మరి వస్తారంటారు ఈసారి? ఈసారి వాళ్ళు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉన్నది. జగన్ వచ్చాడు. జగన్ ఎందుకనమ్మా? ఎందుకంటే మేలు చేశాడు అందరికి. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఆయన పరిపాలన అమ్మఒడి వేసా, విద్యా దీవెన వేసా, సీట్ కాలం వేసా, రోడ్లు వేసా, అన్ని మేలే చేసినాడు. సరే మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ ఆయననే వచ్చాడు. చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? ఇన్సూరెన్స్ మామూలుగా రేగడికి ఇన్సూరెన్స్ ఏమి లే, మేము కడతా ఉంటాడు కట్టకుండా ఎగ్గొట్టేసాడు. ఆ పిల్లలు పీజీమెంట్ పోయిలే ఎగ్గొట్టేసాడు. పాస్బుక్ లేదండి, మా పాస్బుక్ భూమి మీద వాడిని వాడిని పుట్టుకొని వాడికి అత అవసరమా? ఏ ముఖ్యం చేయలేమా? సబ్సిడీకి గురు కానీ గుండె పంపు కానీ పట్ట కానీ ఏమి ఇలా డిప్పు ఇవ్వలే. ఎట్లా చేస్తారండి? ఆ 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు అనుకుంటా, ఇట్లా పైసలు పెంచాను. పబ్లిక్ అన్ని పెరిగిపోయి నియమండి, ఏమంటే కేసు పెడతాడు. ఏం చేస్తారు ప్రజలు? చూసి ఇప్పుడు తెలుసు సార్. అయితే ప్రభుత్వం మారే మారుతుంది. మారేది వస్తారంటే కమలాపురం కుత్తానండి మేడం. సార్ ఖచ్చితంగా వస్తారు, ఇబ్బంది లే. వాళ్ళ బబ్బున దొంగ కూడా వాట్సాప్ పెట్టి అదే వాళ్ళే లేదు కుటుంబం. వాట్సాప్ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వచ్చే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని బాబాయ్? పథకాలు బాగా పెట్టినాడు చంద్రబాబు. తెలుగుదేశం వచ్చిన అంటే సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ టెన్ పెట్టాం కాబట్టి బాగుంది. బాగుంది. మరి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన పెద్దలు వాళ్ళు చిన్నలు ఎత్తుపోయారు. రైతులు మీడియాగా ఉంటారు చూసిన మధ్యక్రమంలో రైతులు నాశనం అయిపోయారు. పెద్దోడు భూములు ఉండేవాడు బాగున్నాడు, బాగున్నాడు. రైతులు ఉంటారు చూసిన వానికి ఏమి ఉపయోగలే. ఉపయోగపడలేదు. మరి లోకల్ అయినా కమలాపురం అయినా మరి ఇక్కడ ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? ఇక్కడ తెలుగుదేశం వస్తాడు. తెలుగుదేశం అంటే నరసింహారెడ్డి గారు? నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి కొడుకు చైతన్యారెడ్డి. చైతన్యారెడ్డి ఇవ కూడా బాగా చేస్తాడు పనులన్నీ. ఓకే. ఆయన వస్తే బాగుంటుంది అండి. ఆయన వచ్చే ఇవి కూడా కదా బాగా హుషారా చేస్తాడని. అంటే కమలాపురంలో ఎప్పుడు వైసీపీ కాంగ్రెస్ గా ఉంటది కదా? వైసీపీ కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ ఉంటుందా? మన 2 నెలలు మళ్ళా వైసీపీ వచ్చిందా? ఏదో సగం కాలువ చేసినాడు, సగం నిలబెట్టేసినాడు, సగం రోడ్ వేసినాడు, సగం నిలబెట్టేసాడు. పనులు చేసేవాడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఇంత మధ్యలో మొత్తం. ఈసారి అయితే తెలుగుదేశం వస్తుంది పక్క పక్క. అభిప్రాయం అయితే ఏమి మంచి చేసినాడు,
వైసీపీ జగన్ సార్ ఆయన వచ్చే మేలు మళ్ళా వచ్చేది బాగుంది. కానీ కొన్ని కొన్ని పథకాలు అన్ని పెట్టినాడు సార్, అవి మంచిగానే ఉన్నాయి. కొన్ని ఒకటి కానీ ఒకటి ఆలోచన దూరము ఆలోచన చేయాలన్న మద్యం పెట్టినాడు. మద్య నిషేధంలో తగ్గియాల పేదవాళ్ళు 15 పనికి వాయిదాలు పేస్తారు. ఒక కోటి మీద వచ్చి 180-200 పెట్టంటే పెట్టాడు కదా, అది మద్యం అనేది తగ్గించాడంటే అది బాగుంటుంది. పథకాలు కొన్ని పథకాలు పెట్టినాడు, అది అనేది బాగానే పెట్టాడు సార్, బాగానే ఉంది. ఇంకొకటి రిక్వెస్ట్ సార్కు, సీఎం సార్కు నేను చెప్తాను, మీకని రిక్వెస్ట్ చేస్తాను, అన్ని పథకాలు అందరికి ఇచ్చినాడు. ఏమి రైతు భరోసా ఇచ్చినాడు, ఏమి అమ్మఒడి ఇచ్చినాడు, ఏమి తర్వాత వచ్చి ఇంకా ఈ 45 ఏళ్లకు వాళ్ళకు ఇచ్చినాడు, వృద్ధాపన పెంచి అంటే వాళ్ళకు 3,000 పెంచాడు, అన్ని చేశాడు సార్, బాగానే ఉంది. కానీ ఒకటి తోడు నీడ ఎవరు తల్లిదండ్రుల తర్వాత ఎవరు చెప్పండి, మీరు చెప్పండి ఒక విషయం చెప్పండి. తల్లిదండ్రుల తర్వాత మరణించిన తర్వాత యువకులైనాక మ్యారేజ్ అయినాక వాళ్ళకు ఎవరు తోడు నీడ, భార్యకు భర్త, భర్తకు భార్య అని. వాళ్ళ సంతానం లేనప్పుడు వాళ్ళు కేవలం పరిస్థితిలో వాళ్ళు బతకలేని స్థితిలో భార్య భర్తలు ఉంటారు. వాళ్ళకు నువ్వు ఏం ఉపాధి కల్పించినావు జగన్ సార్? అన్నిటికీ అన్ని పథకాలు ఇచ్చినావు, అమ్మ ఒడి ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. ఈ గర్భఫలం లేని వాళ్ళకు, సంతానం లేని వాళ్ళకు నువ్వు ఏమి ఉపాధి నువ్వు కల్పించావు, ఏమి ఇచ్చినావు? అదొకటి అధికం చేశాంటే సారు ఏమే, అంతకన్నా ఇంకా మంచి ఇదాల్లో ఏమి ఉండదు. అదొకటి జ్ఞాపకం పడుకొని జగన్ సారు ఆయన 2 చేతులు నమస్కారం చేస్తానా, అదొకటి పుణ్యం కట్టుకున్నట్టే సారు. ఇవన్నీ ఇదేంటే సార్, మాకు రావాల్సి మళ్ళీ వైసీపీ రావాలని మేము కోరుకుంటాం. కమలాపురంలో ఎవరు వస్తారు అంటే ఒకటి నేను చెప్తాను అదని, ఏమి కమలాపురంలో ఎవరు వస్తారు ఏమంటే ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎటుందంటే రఫ్ అండ్ టఫ్గా ఉంది. ఎందుకంటే కొన్ని కొన్ని విధాలలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలలో మార్పులు చేర్పులు వచ్చినాయి. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే సార్ను బట్టి, వాళ్ళ అనుచరులను బట్టి, వాళ్ళ నాయకులను బట్టి, లీడర్లను బట్టి మనుషులు చేంజ్ వస్తుంది. లీడర్లు ఉన్నారు, లీడర్లు ఉన్నా కానీ ఏమి కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్నారు. వైసీపీ నాయకుల్లో ఉండేవాళ్ళు కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్నారు లీడర్లు. మాకేం లేము ఇదాలలో, మేము ఉంటే బాగా చాలని చెప్పి ఒక ఉద్దేశంలో ఉన్నారు, వాళ్ళుగానే ఉన్నారు, ఉండేవారు ఉన్నారు. ఏమి ఈ ఇక్కడ ఇటువంటి నరసింహారెడ్డి సార్ అంటే ఆయన కానీ వ్యక్తిగతంగా మంచివాడే, ఆయన మంచివాడే, కానీ ఆయన ఇదాలలో ఏమి ఇదాలు కానీ ఎవరు వచ్చినా అనే రఫ్ అండ్ టఫ్ ఉంటారు అనమాట. అది గెలుపు ఓటము ఇద్దరు మేము చెప్పలేము ఈసారి మాత్రం, అది వాస్తవం టఫ్.